ఐఆర్ఆర్లో తనకు తన కుటుంబ సభ్యులలో ఎలాంటి పాత్ర లేదని నారా లోకేష్ అన్నారు. పదేళ్ల నుంచి తన కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటిస్తున్నామని తెలిపారు. రెండు రోజులుగా తన సమయం వృధా చేశారని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో సంబంధం లేకపోయినా తనపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. రెండో రోజు సిఐడి విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ నాకు సంబంధం లేదే, నన్ను ఎందుకు పిలిచారంటే జియో 282 లో ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ అన్న పదం ఉంది గనక జియోఎంలో మీరు ఉన్నారు గనక మిమ్మల్ని పిలిచాను. అంటే ఎక్కడ పోతున్నారో చూడండి. ఇప్పుడు ఈ టీవీ లాగా 10 రూపాయలు షేర్ 350 రూపాయలు ఎవరు కొనల, అది జరగల. ఎస్గిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి, ఫైబర్ గ్రిడ్ నుంచి కానివ్వండి, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన వ్యవస్థల నుంచి 1 రూపాయి వచ్చింది అని చూపించగలారా? లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకా ఏమీ లేదు.